నమోదాయ నమః. శ్రీమాత్రే నమః. హ్రీం శ్రీ ముఖ్యం శివాయ బ్రహ్మ నమః. శ్రీ గురుభ్యో నమః. చెప్పమ్మా. గురుగారు, మనం ఈరోజు రుద్రాక్షల గురించి తెలుసుకుందాం. గురుగారు, రుద్రాక్షలు వాటి రకాలు, వాటి ఫలితాలు, వాటి పూజలు అన్నిటి గురించి వివరించండి గురుగారు. అమ్మా, రుద్రాక్ష అంటే రుద్రుడి యొక్క కను నుంచి జారు వలన నీటి బిందువు, అంటే కన్నీటి బిందువు కాబట్టి అది భూమి మీద పడ్డప్పుడు ఒక వృక్షంలాగా మరి అమ్మ అది వచ్చింది. అది మాక్సిమం అంటే మన భారతదేశంలో తక్కువ స్థాయిలో ఉన్నది, కానీ ఎక్కువ స్థాయి ఎక్కడ పడిందంటే మన నేపాల్ ప్రాంతంలోను అలాగే ఇండోనేషియా ప్రాంతంలోను పడ్డాయమ్మ. మరి ఈ రుద్రుడి యొక్క కన్నీటి బిందు నుంచి వచ్చింది కాబట్టి దీనికి మహిమ చాలా ఉందమ్మా. అయితే ఈ రుద్రాక్ష ధరించాలి అంటే ముందు ఏంటంటే, రుద్రాక్షని ముందుగా స్వచ్ఛమైన ఆవు పాలతో శుభ్రం చేసి, ఆ ఆవు పాలతో శుభ్రం చేసిన తర్వాత ఆ రుద్రాక్షని ఒక రోజు పాటు ఆవు నెయ్యిలో కుంభించి, అంటే కుంభించడం అంటే మొత్తం ఆవు నెయ్యితో నింపేసేయాలమ్మ. దాన్ని నుంచేసి అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే అది రీఛార్జింగ్ అవుతుంది. రుద్రాక్షలో ఉన్న బలం అంటే సంపూర్ణ అంటే దానికి తిరిగి ఉత్తేజమయ్యి ఒక ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత ఆ రుద్రాక్షను మరుసటి రోజమ్మ శుభ్రంగా కడిగేసి ఆ జిడ్డునంతా తీసేసిన తర్వాత మళ్ళీ ఆవు పాలతో అభిషేకించి తదనంతరం భస్మం వేసి మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ వేసుకోవచ్చు. అయితే ఇక్కడ రుద్రాక్షలు ఏంటంటే స్వయంగా నవగ్రహాలే ప్రాధేయపడ్డాయంట. అయ్యా, మీ యొక్క రుద్రుని యొక్క అక్షలో అంటే రుద్రాక్షలో మాకు స్థానం ఇయ్యండి అని ప్రాధేయపడ్డాయంట. అలాగే దేవతలు కూడా సైతము ప్రాధేయపడ్డారంట. సో అట్లాగా ఈ యొక్క రుద్రాక్షలో స్వయం ఏకముఖి రుద్రాక్ష అంటే మనకి ఏకముఖి రుద్రాక్ష నుంచి మొదలెట్టుకున్నామ్మా, దాదాపు 20 రుద్రాక్షలు ఉన్నాయి. కాకపోతే నాకున్న పరిజ్ఞానం బట్టి 21 ముఖాల వరకు సమయం సహకరించేంత వరకు చెప్పుకుంటూ వస్తాను. అయితే ఈ ఏకముఖి రుద్రాక్షలో స్వయం ఈశ్వరుడే కొలువై ఉంటాడు. మళ్ళీ ఈ ఏకముఖి రుద్రాక్షలో అమ్మ దీనికి ఎట్టి నియమాలు ఉండవు, అంటే ఏకముఖి రుద్రాక్షలో ఎట్టి నియమాలు ఉండవు, స్వయంగా సూర్యనారాయణుడే దీంట్లో వసిస్తాడు. అంటే ఇది నవరత్నాలతో చూస్తే కెంపు లాంటి ఫలితం ఇస్తుందమ్మా. మరి దీనికి ఎట్టి నియమాలు ఉండవు. మాక్సిమం రుద్రాక్షలు అనేవాళ్ళు ఈ వివాహితులు కానీ వివాహేతరులు కానీ ఎవరైనా కానీ ధరించవచ్చు. అయితే వీరు ఎవరు ఎక్కువ ధరించవచ్చు అంటే మేషలగ్నం వాళ్ళు, సింహలగ్నం వాళ్ళు, ధనుర్లగ్నం వాళ్ళు ఈ ఏకముఖ రుద్రాక్ష ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కృత్తిక, ఉత్తర ఆషాఢ ఈ నక్షత్ర ముందు వాళ్ళు కానీ 1వ తారీఖులో కానీ, 10వ తారీఖులో కానీ, 19వ తారీఖు కానీ, 28 ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు కూడా ఈ ఏకముఖ రుద్రాక్ష ధరించవచ్చు. మామూలుగా ఆడవాళ్ళు కూడా ధరించవచ్చు. ఎప్పుడు ధరించవచ్చు, వాళ్ళకి ఇంక ఋతుమతులు కారు, అంటే వాళ్ళకి ఇంకా డేట్స్ రావు, వాళ్ళు మెనోపాజ్ అయిపోయి వాళ్ళకి ఇంకా డేట్ అనేది ఆగిపోయినప్పుడు వాళ్ళు ధరించవచ్చు. కాబట్టి నెలసరులు వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ రుద్రాక్ష ధరించకపోవడం ఉత్తమం. కానీ కొంతమంది వర్ణాలు ఉంటాయి, అంటే వీరశైవులు అలాగే జంగములు ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఈ రుద్రాక్ష నియమాలతో పని లేదు, వాళ్ళు హాయిగా వేసుకోవచ్చు. అంటే వీరశైవుల కుటుంబానికి చెందిన వాళ్ళు కానీ, జంగమ స్థావరులు కానీ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మెడలో మంగళసూత్రంలో కూడా వాళ్ళు రుద్రాక్ష ధరిస్తారు. కొత్తగా పెళ్ళైన నవవధ జంటులకు కూడా వీళ్ళు ధరిస్తారు. కాబట్టి వీళ్ళకి ఎటువంటి నియమాలు ఉండవు ఏమ్మా. మిగతా అదర్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మాత్రం నియమాలు పాటించాల్సిందే. తర్వాత ద్విముఖి, ద్విముఖి రుద్రాక్షలో ఇది అర్ధనారీశ్వర స్వరూపం అంటారు. అంటే శివుడు అర్ధనారీశ్వరుడు అంటే తెలుసు కదమ్మా, గౌరీ శివుడు ఇద్దరు కలిసిన కలయిక. ఇది ఏంటంటే ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతున్నదో, లేదా మొగుడు పిల్లల మధ్యన సఖ్యత లోపిస్తున్నదో, మరి ఇలాంటి వాళ్ళకి లేదా సత్సంతానం కలగటం లేదో, సంతానపరమైన ఇబ్బందులకు పడుతున్నారో, మానసిక ప్రశాంతత లోపించి ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ద్విముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. ఈ ద్విముఖి రుద్రాక్షలో స్వయం చంద్రుడే కొలువై ఉంటాడు ఏమ్మా. మరి ఇది నవరత్నాలతో పోలిస్తే ముత్యం లాంటి ఫలితం ఇస్తుంది ఏమ్మా. మరి ఎవరు ధరించవచ్చయ్యా అంటే కర్కాటక లగ్న జాతకుల వాళ్ళు కానీ, అలాగే వృశ్చిక లగ్నం వాళ్ళు కానీ, మీల లగ్నం వాళ్ళు కానీ ఈ లగ్న జాతకులు ఈ రుద్రాక్ష ధరించవచ్చు. అలాగే రోహిణి, హస్త, శ్రవణ ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు కూడా
ద్విముఖి రుద్రాక్ష ధారణ చేయవచ్చు. అట్లాగే 2వ తారీఖున 11వ తారీఖున మరియు 20వ తారీఖున అలాగే 29వ తారీఖున ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు కూడా ఈ రుద్రాక్ష ధారణ చేయవచ్చు. మరి ఇంకా 3వది త్రిముఖి. త్రిముఖి రుద్రాక్ష అంటే దీని సాక్షాత్తు ఇందులో త్రిమూర్తుల కలయిక అంటారు, అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు కలయిక అంటారు. ఈ 3 మూర్తుల స్వరూపం కాబట్టి దీనిలో భూమిపుత్రుడైనటువంటి అంగారకుడు కూడా కొలువై ఉంటాడు, అంటే కుజుడు యొక్క స్వరూపం ఉంటారు. అలాగే నవరత్నాలతో చూస్తే పగడంలాగా పనిచేస్తుంది. మరి త్రిదేవగణాలు కాబట్టి ఎవరైతే 9వ తారీఖున కానీ 18వ తారీఖున కానీ 27వ తారీఖున కానీ పుట్టిన వాళ్ళు కావచ్చు, లేదా మేషలగ్న సంజాతులు అలాగే ధనుర్లగ్న సంజాతులు మీనలగ్న సంజాతులు కూడా ధరించవచ్చు. సరే అమ్మ గురుగారు.